న్యాయవాదిగా ఉన్నటువంటి సీనియర్ అడ్వకేట్గా ఉన్నటువంటి లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు మనతో జాయిన్ అవుతున్నారు. జాయిన్ అయ్యారా? జాయిన్ అయ్యారు. లక్ష్మీనారాయణ గారు నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం లక్ష్మీనారాయణ గారు. అంటే ఆ రోజు ఈ కేసుకు సంబంధించి మీరు ప్రత్యక్ష సాక్షి, మీరు ఆ కేసులో ఆర్గ్యుమెంట్స్ చేశారు, ఆ కేసులో మీరు ప్రత్యక్షంగా ఎదురుగా ఆయనతో నిలబడి అక్కడ ఉన్నటువంటి ప్రతి అంశాన్ని గమనించారు. ఇప్పటివరకు జరిగినటువంటి ప్రతి అంశం కూడా అందరికంటే రఘురామ కృష్ణరాజు తర్వాత మీకే ఎక్కువ తెలుసు. ఈ కేసుకు సంబంధించి ఎక్కువ ఫాలో అయింది మీరే. అసలు ఏంటి లక్ష్మీనారాయణ గారు, ఆ రోజు ఏం జరిగింది? మీరు కళ్ళ ముందున్నారు, మీరు ఆ రోజు కోర్టులో మీరు ఆర్గ్యుమెంట్స్ వినిపించారు, తర్వాత జీజేహెచ్కి తీసుకెళ్లారు, అక్కడి నుంచి హైకోర్టుకు వెళ్ళారు. ఏంటి అసలు ఆ రోజు ఏం జరిగింది ఒకసారి ప్రజలకు ఒకసారి తెలియజేయగలరా? ప్రధానంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో జూన్ 24 రఘురామకృష్ణరాజు గారు తను ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదులో ఏదైతే అంశాలు పొందుపరిచారో ఆ అంశాలన్నీ కూడా కళ్ళగట్టినట్టుగా మొత్తం కూడా జరిగినవి. దానికి సంబంధించి ఈరోజు ఏదైతే క్రైమ్ నెంబర్ 187/2024 అని రిజిస్టర్ చేశారో దానికి సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా జరిగినవి అనే దానికి కోర్టు కూడా నిర్ధారించిన చెప్పడానికి కూడా మనం పూర్తి స్థాయిలో చూడటానికి కూడా మన దగ్గర కూడా డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉన్నటువంటి అంశం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆ రోజు ప్రభుత్వం ఏదైతే ఉందో వారు ఉపయోగించే పొలిటికల్ పవర్ కానీ మజికల్ పవర్ కానీ లేదా వాళ్ళు హ్యాండ్ గ్లో విత్ ది చీఫ్ మినిస్టర్ సిఐడి వాళ్ళు చేసినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు రఘురామకృష్ణరాజు గారి ఫిర్యాదులో పొందుపరిచారు. దానికి సంబంధించి ఆ రోజు జరిగిన సంఘటనలు కూడా మేము కూడా నాతో పాటు మిత్రులు న్యాయవాదులు సుమారు 20 మంది న్యాయవాదులు కూడా ఆ రోజు ఒక చట్టాన్ని కాపాడటానికి న్యాయాన్ని కాపాడటానికి కోర్టును ఆశ్రయించి కోర్టు ద్వారా ప్రభుత్వాన్ని చేసేటటువంటి అక్రమాలను ఆ రోజు నిరోధించడానికి పాల్పడ్డటువంటి ఏదైతే ఈ ప్రభుత్వం మీద పోరాటం చేశామో అట్లాగే రఘురామకృష్ణరాజు గారు దానికి ఆయనకు అండగా ఉండడానికి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీ మీడియా మిత్రులందరూ కూడా ఆ రోజు చేయబట్టి ఈరోజు ఆయన ప్రాణాలతో ఉన్నాడనేది మాత్రం నేను స్పష్టంగా చెప్తున్నానండి. లేకపోతే ఆయన అటెంప్ట్ మర్డర్ కేసు కాదు, మర్డర్ కేసు దాకా వెళ్ళేటువంటి పరిస్థితి ఆ రోజు ఏర్పడేది. అయితే ఇక్కడ ఆ రోజు మీరు మీ అందరూ తెలుసు, ఇప్పుడు దాకా మీరు స్పష్టంగా వివరించారు 14/5/2021 ఒక క్రైమ్ నెంబర్ 12/2021 అనే క్రైమ్ రిజిస్టర్ చేసి రఘురామకృష్ణరాజు గారి మీద. రఘురామకృష్ణరాజు గారు మీడియా ద్వారా, TV5 ద్వారా, ABM ద్వారా, పత్రికా ప్రకటన ద్వారా ఆ రోజునటువంటి ముఖ్యమంత్రి గారిని అతనికి సంబంధించినటువంటి పరిపాలన సంబంధించినటువంటి అంశాల్లో కొన్ని ప్రశ్నించటం, అట్లాగే మరి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఏదైతే CBI కేసులు మరి హైదరాబాద్లో పెండింగ్ ఉన్నాయో ఆ పెండింగ్ ఉన్నటువంటి కేసుల్లో విట్నెస్ని ట్యాంపర్ చేస్తున్నాడు, అతను ముఖ్యమంత్రి హోదాలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు కనుక బెయిల్ క్యాన్సిల్ చేయమని అడగటం, తర్వాత తిరుపతికి సంబంధించి కొన్ని ధర్మపరంగా జరిగిన కార్యక్రమాలని అని మిస్యూజ్ చేశారని చెప్పేసి అని మీడియాలో పొందుపరచడం, ఇలాంటి పబ్లిక్ కాన్షియస్ సంబంధించిన పబ్లిక్ గ్రీవియన్స్ సంబంధించి ఆయన పదే పదే ప్రజల మధ్య కూడా అవేర్నెస్ రావడానికి ఒక ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పేపర్ల ద్వారా కూడా చేసిన ప్రయత్నాన్ని నిరోధించుకోవటానికి ఆ రోజు CID కేసు సుమోటగా అని చెప్పేసి ఒక కేసు రిజిస్టర్ చేసి ఆయన బర్త్డే జరుపుకున్నటువంటి హైదరాబాద్ లో ఆ రోజుని ఈ రోజు ముద్దాయి 4వ ముద్దాయిగా పేర్కొన్నటువంటి ఎవరైతే విజయపాల్ గారు ఉన్నారో ఆయన సమక్షంలో మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే 14/5/2021 మధ్యాహ్నం కేసు రిజిస్టర్ అయింది, 9:30 ఆయన అరెస్ట్ చేయడానికి ఇంటికి వెళ్తారు. గమ్మత్తది FIR రిజిస్టర్ చేయకముందే వాళ్ళందరూ కూడా పోలీస్ CID పోలీస్ వాళ్ళందరూ కూడా హైదరాబాద్ లో తీసుకెళ్లి ఆయన అరెస్ట్ చేసి తీసుకొచ్చి నైట్ 9:30 సుమారు CID రీజనల్ ఆఫీసు గుంటూరులో ఆయన కూడా కస్టడీ అని చెప్పేసి పెట్టి విచారణ నిమిత్తం అని చెప్పేసి ఆ రోజు నైట్ ఎంత స్పష్టంగా రాజుగారు పొందుపరిచాడు, ఎంత ఎక్కడ భరించాడో కస్టోడియల్ టార్చర్ అనేది మనకి పూర్తి స్థాయిలో కోర్టు కూడా గమనించింది. అతన్ని నైట్ అక్కడ ఉంచి రీజనల్ ఆఫీసులో రబ్బర్స్ తోటి కొట్టి అట్లాగే స్టిక్స్ కూడా అతని 2 పాదాల మీద అరిపాగాల మీద కూడా హింసించే విధంగా అతను కొట్టారని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఆ రోజునటువంటి CID చీఫ్ సుశీల్ కుమారు అట్లాగే రామాంజులు గారు అట్లాగే ఆ సంఘటన జరిగేటప్పుడు అది గుండెల మీద ఆయనకు అప్పటికే బైపాస్ వచ్చి అది 22/2022 జరిగింది.
అది అన్ని తెలిసి కూడా ఆయన మెడికల్ కి సంబంధించినటువంటి ఏదైతే మెడిసిన్ కూడా ప్రొవైడ్ చేయకుండా గుండెల మీద కూర్చొని అతన్ని అరాచ్ చేస్తూ ఆ సీన్ అంతా కూడా ఆ రోజున ముఖ్యమంత్రి గారికి అతనికి ఆదేశాల ప్రకారం అతను సైకోత విధానం అనుభవించడానికి రాజు గారిని ఏ విధంగా హెచ్చిస్తున్నారు అనేది లైవ్ లో చూపించమని చెప్పేసి ఆ రోజు ఆ సందర్భంగా ఆ రోజు జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటన మీద మరుసటి రోజు కోర్టుకు ప్రొటెస్ట్ చేసినప్పుడు మొత్తం కూడా మేజిస్ట్రేట్ ముందు మీరు చెప్పాడు ఆ కోర్టులో ఆ ఫోటోలు తీసింది కూడా కోర్టు పర్యవేక్షణలోనే ఆ కోర్టుకు సంబంధించిన ప్రాంగణంలోనే మీతో ఫోన్ గారు మాట్లాడింది భయభ్రాంతులు గురైంది మేము పోయిన దాకా రాజు గారికి ఏమైందో తెలియదు కాబట్టి ఆ రోజు మీరు ఇచ్చిన భరోసా గానీ మేము చెప్పిన మేము చేసిన పోరాటం గానీ మేజిస్ట్రేట్ ముందు తీసుకెళ్తే మేజిస్ట్రేట్ గారు ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ లో మొత్తం కూడా రాజు గారిని రికార్డ్ చేసే స్టేట్మెంట్ అతను జరిగిన గాయాలను కూడా పరిశీలించి నేను పరిశీలించాను ఇతను గాయాలని చెప్పేసి స్పష్టంగా రాసి జీజీహెచ్ సూపరింటెండెంట్ హాస్పిటల్కి రిపోర్ట్ కోసం తర్వాత రమేష్ హాస్పిటల్కి మొత్తం కూడా రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి నాకు సబ్మిట్ చేయమని చెప్పేసి జడ్జి గారు కోరితే అయ్యంతవరకు సబ్మిట్ చేయాలా మీరు గమ్మత్తు ఏంటంటే ఈ రోజు జీజీహెచ్ హాస్పిటల్ మరి 15/5/2021 ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఇంతవరకు మేజిస్ట్రేట్ కోర్టులో ఇంతవరకు సిఐడి కోర్టులో ఇంతవరకు సబ్మిట్ చేయాలా మొత్తం కూడా కాబట్టి ఆ రోజు ఇచ్చినటువంటి మెడికల్ రిపోర్ట్స్ చెప్పండి అంశి గారు ఇంతవరకు అయితే రాలేదు అవి ఇంతవరకు సబ్మిట్ చేయలేదు అయితే ఎస్ ఇట్ ఈస్ కోర్టు పెండింగ్ ఉంది ఇప్పుడు కోర్టులో కూడా అది కూడా మేము కోర్టులో రిట్ చేసాము ఎందుకు సబ్మిట్ చేయలేదని దానికి సంబంధించి మెడికల్ రిపోర్ట్స్ అన్ని కూడా చించేయడానికి ప్రయత్నించినప్పుడు హైకోర్టు ఆశ్రయిస్తే హైకోర్టు ఏ ఒక్క మెడికల్ రిపోర్ట్ కూడా మీరు ప్రిజర్వ్ చేయాల్సిందే దాన్ని చించడానికి ఇది దాన్ని మీరు నాశనం చేయడానికి ఇల్లేదని చెప్పి కోర్టు ఆదేశాలు కూడా చేయడం జరిగింది దానికి సంబంధించి ఎంతవరకు అది ప్రిజర్వ్ చేసామా మేము కోర్టు ముందు పొజిస్ చేస్తామా అంశం కూడా ఇంతవరకు కోర్టులో కూడా చెప్పలేదు వాళ్ళు తప్పుడు రిపోర్ట్ ఇప్పుడు ఎవరైతే ఏ ప్రభావతి గారు చెప్తున్నారో ఒక మెడికల్ రిపోర్ట్ ప్రకారం చేసేసి తప్పుడు రిపోర్ట్ చేసేసి అందులో ఒక డాక్టర్ జెన్యున్ గా ఇచ్చిన రిపోర్ట్ ని ఆయన రిపోర్ట్ మార్చేసి ఆయన పోజరీ కూడా సంతకం చేసినటువంటి సందర్భం ఇవన్నీ కూడా కోర్టులో తప్పుడు వాబడి చేసేస్తే దాని మీద ఈ రోజు కాసాలు దాఖలు చేసినటువంటి సందర్భం కూడా ఉందని చెప్పేసి మీ అందరు కూడా రైట్ లక్ష్మణ్ గారు అంటే ఇప్పుడు నగరపాలెంలో కేసు రిజిస్టర్ చేశారు ఈ కేసును బేస్ చేసుకుని ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరిగింది ఏం జరిగింది అంటారు ఏం జరగబోతుంది అంటారు తప్పనిసరిగా అండి దీనికి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు అబ్జర్వేషన్స్ ఆ రోజు సికింద్రాబాద్ ఆర్మీ ఇచ్చినటువంటి హాస్పిటల్ ఇచ్చిన రిపోర్ట్ లో స్పష్టంగా చెప్పండి సిఐడి కస్టడీలో రఘురామకృష్ణ రాజు గారిని ఈ కాస్టోడియల్ టార్చర్ చేశారు కానీ గమనించేసి ఈ మెడికల్ రిపోర్ట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ కూడా తప్పుడు రిపోర్ట్లని గమనించేసి ఆర్మీ హాస్పిటల్ ఇచ్చిన రిపోర్ట్ ని పరిగణలో తీసుకొని ఆ రోజు బెయిల్ గ్రాంట్ చేయటమే కాకుండా వై కేటగిరీ ఉన్నటువంటి సెక్యూరిటీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సెక్యూరిటీ లేదని కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా రేపు సాక్ష్యంలో పరిగణలోకి వస్తాయి ఇవన్నీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎందుకంటే ఆయన దగ్గర ఉన్న ఫోన్ కూడా లాక్ చేసేసుకొని ఫోన్ కూడా టార్చర్ చేసి తీసేసుకున్న విధానం కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చాం గనక ఇవన్నీ కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఒక క్రైమ్ రిజిస్టర్ అయింది మాజీ ముఖ్యమంత్రి మీద ఇదే మొట్టమొదటి ఎఫ్ఐఆర్ రైట్ అంటే లక్ష్మణ్ గారు అంటే ఈ ఎఫ్ఐఆర్ చిన్న ఎఫ్ఐఆర్ కాదు ఒక మాజీ ముఖ్యమంత్రి మీద ఎఫ్ఐఆర్ అదేవిధంగా ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్ల మీద ఎఫ్ఐఆర్ ఒకరు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఒకరు సిఐడి చీఫ్గా అదేవిధంగా ఒకరు సిఐడిలో పనిచేసినటువంటి ఆఫీసర్స్ అంటే ఏంటి అంటే చాలా చర్చ జరుగుతూ ఉంది అసలు ఏం జరిగింది ఈ కేసుకు సంబంధించి అసలు ఇన్వెస్టిగేషన్ ఏ రకంగా ముందుకు వెళుతుంది జగన్మోహన్ రెడ్డి గారిని విచారణకు పిలుస్తారా ఎంక్వైరీ చేస్తారా సునీల్ కుమార్ని అదేవిధంగా పాలన ఎంక్వైరీ చేస్తారా సీతారామయ్యని పిలుస్తారా వీళ్ళ మీద యాక్షన్స్ జరిగేటువంటి అవకాశం ఉంటుందా అనేటువంటి ఒక చర్చ ఉంది ఏంటి ఏం జరగవచ్చు అంటారు దీని గురించి ఏంటంటే ఈ చెప్పబడినటువంటి ముద్దాయిలుగా ఎవరైతే ఉన్నారో వారి యొక్క డ్యూటీని డిశ్చార్జ్ చేసే సందర్భంలో ఈ క్రైమ్ చేయలా ఓకే వాళ్ళకు ఒక డ్యూటీ చేయకూడని డ్యూటీని చేసేసి చేయకూడటువంటి పనులు చేశారు గనక ఎస్ఐ స్థానంలో కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నా సరే వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి అధికారం ఉంది వాళ్ళని విచారించేటటువంటి అధికారం ఉంది కాబట్టి అక్కడ హోదా కూడా పనిచేయదు దే ఆర్ ది అక్యూజ్డ్ పర్సన్స్ వాళ్ళు ఎక్కడ కూడా ఒక స్వార్థంతో ఒక కక్షపూరితోటి చేశారు కనుక దానికి సంబంధించి అఫెన్స్ 307 ఉందండి 307 అనే దానికి వాళ్ళు ప్రొటెక్షన్ చేయదు వాళ్ళు పబ్లిక్ సర్వెంట్ అయినా ఆఫీసర్స్ అయినా సరే 307 ఐపీసీ స్పష్టంగా ఉంది వాళ్ళకి 465 పోర్జరీ ఉంది వీటికి వాళ్ళకి ప్రొటెక్షన్ వర్తించదని సుప్రీంకోర్టు కానీ పౌజన్ ఆఫ్ లా కూడా స్పష్టంగా చెబుతుంది
వస్తుంది కనుక వాళ్ళు సామాన్యమైనటువంటి ముద్దాయిలు ఎవరైతే క్రైమ్ చేసినటువంటి ఎవరైతే ఉంటారో ఏ వాదా లేకుండా కూడా అదే కేటగిరీ కింద వస్తారు కనుక వాళ్ళని ఇమీడియట్ గా ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారు మొన్న ఆఫీసులను కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం అన్ని స్థాయిలో కూడా ఉన్నది. ఓకే, అంటే లక్ష్మణ్ గారు అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సరే, సిఐడి కాబట్టి సిఐడికి సంబంధించినటువంటి సునీల్ కుమార్ మీద లేదా విజయ్ పాల్ మీద పెట్టారు. అట్లాగే ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు కాబట్టి సీతారామన్కి ఎటువంటి సంబంధం ఏర్పడుతుంది? అది జగన్మోహన్ రెడ్డి గారికి వీడియోలు తీసి చూపించారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అని చెప్తున్నారు. అది త్రిబులార్ గారి అభిప్రాయం. సరే, ఆ రోజు జరిగినటువంటి అంశంలో ఆయన చెప్పినటువంటి అంశం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యక్షంగా ఎక్కడా ఈ కేసుతో సంబంధం లేదు అనేటువంటి అభిప్రాయం వస్తుంది కదా, ఏమంటారు దాన్ని, ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించటం వల్లే మేము సుమోటో మీదుగా కేసు రిజిస్టర్ చేస్తామని కంప్లైంట్లోనే పేర్కొన్నారండి. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించటం వల్లే రఘురామ కృష్ణరాజు గారు మేము సుమోటో మీద కేసు తీసుకుంటున్నాం అనే సందర్భం అక్కడి నుంచి బిగినైంది. ఓకే, కనుక జగన్మోహన్ రెడ్డి గారు కస్టడీలో ఉన్నప్పుడు లైవ్ లో మొత్తం కూడా ఫోన్ లో చూసి ఈ రోజు చెప్పిన అంశం కాదు ఇది. ఆ రోజునైతే కోర్టు ముందు కూడా చెప్పినటువంటి అంశం, ఈ రోజు రఘురామ కృష్ణరాజు గారు ఈ రోజు కొత్తగా చెప్పిన అంశం కాదు. అధికారం కోల్పోయినటువంటి ముఖ్యమంత్రిని ఇబ్బంది పెడదామనే అంశం కాదు ఇది. ఆ రోజు నుంచి చెప్తున్నారు, ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రిగా హోదాలో ఉన్నప్పుడు కూడా ఆయన అంశంలో ఎక్కడ కూడా చిన్న తేడా రాలేదు, ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఎక్కడ కూడా తేడా లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారిని విమర్శించడం వల్లే సిఐడి వాళ్ళు పెట్టారు. సిఐడి వాళ్ళకి వ్యక్తిగతంగా ఏముంటది, కేవలం ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రాబల్యం పొందడానికి ముఖ్యమంత్రి గారిని చూపించడానికి లైవ్ లో దానికి సంబంధించి హింస ఏదైతే చేస్తారో దాన్ని చూపించే వాళ్ళ దగ్గర మెప్పు పొందడానికి ఇది ఒక కుట్రపూరితంగా జరిగినటువంటి ఒక కేసు ఇది, దాని యొక్క సంఘటన. కాబట్టి ముఖ్యమంత్రి గారి లేనిది ఇక్కడ కేసే లేదు. ముఖ్యమంత్రి గారి ఇన్ఫ్లుయెన్స్ తోనే జరిగిందని చెప్పా, ముఖ్యమంత్రి గారి రిసెర్చ్ తోనే జరిగింది అని చెప్పా, ముఖ్యమంత్రి గారి రోల్ అనేది స్పష్టంగా కూడా కేసులో కూడా చూడటం జరిగింది. ముఖ్యమంత్రి జగన్ ఎవరు దాంట్లో డైరెక్ట్ లైవ్ రఘురామ కృష్ణరాజు గారు, రఘురామ కృష్ణ గారు స్టేట్మెంట్ ప్రివైల్ అయింది. ఆ రోజు ఫోన్ ఎవరిదిందా ఏదైందా ఎవరి నుంచి వచ్చారా ఎక్కడ కారణం నుంచి వచ్చినాయా ఎక్కడ అన్ని కూడా స్పష్టంగా మీ విట్నెస్ లో మొత్తం తెలిద్ది. ఇదే ఆఫీసులో రేపు పొద్దున కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇవ్వకూడదని ఏం లేదు కదా. ఇప్పుడు న్యాయబద్ధమైనటువంటి ఈ సునీల్ కుమారే కన్ఫెషన్ స్టేట్ అంటే ఆయనే సరెండర్ అయ్యి నేను అయ్యా మేము తప్పు చేసాం రిలాక్స్ చేసి ముఖ్యమంత్రి గారితో చేస్తే చేసామని చెప్పేసి ఆ రోజు చెప్పేటువంటి అంశాలు చెప్పకూడదని ఏం లేదు. అంటే లక్ష్మణ్ గారు అలా చెబితే ఏంటి పరిస్థితి? అది విజయపాల్ కావచ్చు సునీల్ కుమార్ కావచ్చు చెప్తే కొట్టాము, కొట్టి వీడియో తీపిచ్చాము చూపించాము, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి ఆదేశాలు తప్పక పాటించాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి లక్ష్మణ్ గారు? ముఖ్యమంత్రి గారిని అరెస్ట్ చేయాల్సిందే. ఆయన ఎవరు దాన్ని ఎవరైతే ఇంతమందిని ఇబ్బంది పెట్టాడు, ఈ ఒక్క కేసుతో కాదు ఎట్లాంటి ఇబ్బంది పెట్టిన కేసులు సిఐడిలో ఎన్ని కేసుల్లో కూడా మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. ఈ ఒక్క అంశాలు కూడా మిగతా అంశాలన్నీ కూడా స్టోరీ అన్ని కూడా మొత్తం కూడా వస్తాయి బయటికి. ఆ టైంలో ముఖ్యమంత్రి గారు శాశ్వతంగా రాజ్యాంశం ఎంత చేశారో ఏదైతే ఆయనకుంట హోదాను ఏ విధంగా ఉపయోగించారో అనే అంశాలన్నీ రఘురామ కృష్ణరాజు కేసుతో పాటు మన విజయ్ కేసు గారు మన అయినపాతి గారు అబ్బాయి కేసు కానీ అట్లాగే బండారు సత్యనారాయణ కేసు కానీ ఇట్లా ఎన్నో అంశాలు ఎన్నో కేసులు ఉన్నాయి. ఇవన్నీ ముఖ్యమంత్రి గారు ఇన్ఫ్లుయెన్స్ చేయకపోతే చేసామయ్యా మాదేం లేదని చెప్పారనుకో రిలైజ్ అయ్యి వెరీ గుడ్, చట్టం దాన్ని వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయొచ్చు, ముఖ్యమంత్రి గారి మీద ప్రాసిక్యూట్ చేయొచ్చు, వీళ్ళు విడిచిపెట్టొచ్చు. కాబట్టి అది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఓకే, అంటే లక్ష్మణ్ గారు ఇప్పుడు ఎవరైతే కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారో, ఎవరైతే తమ తప్పును ఒప్పుకొని జరిగినటువంటి పొరపాటును గ్రహించి చెప్పారో వాళ్ళ మీద ఎటువంటి పనిష్మెంట్ ఉంది, వాళ్ళది ఏ రకంగా చూస్తారు? అది కోర్టు యొక్క విచక్షణ అధికారం ఉందండి. వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ న్యాయబద్ధంగా స్పష్టంగా అక్కడ చెప్పినప్పుడు కోర్టు వాళ్ళని ఈయన రిలైజ్ అయ్యాడని చెప్పేసి కొంతవరకు శిక్ష నుంచి ఎగ్జంప్షన్ చేసే పరిస్థితి, కేసును స్ట్రెంగ్తన్ చేసి అక్కడ కేసును దృష్టిలో పెట్టుకుంటారు, వ్యక్తులను దృష్టిలో పెట్టుకోరు కాదు, ఒక క్రైమ్ దృష్టిలో పెట్టుకుంటారు. ఆ క్రైమ్ దృష్టిలో పెట్టుకున్నప్పుడు చట్టాన్ని దృష్టిలో పెట్టినప్పుడు ఆ చట్టానికి ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసిన ప్రధాన ముద్దా ముఖ్యమంత్రి గారే కనుక ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉందా కనుక ఆయనే విడిచిపెట్టరు. మిగతా వాళ్ళు ఒకటి ఎవరన్నా మీరు చూసారు దస్తగిరి కేసు ఏదైతే ఉందో అట్లాంటి పరిస్థితి కూడా ఇక్కడ రావచ్చు. అవినాష్ రెడ్డి గారి కేసు సంబంధించి దస్తగిరి గారు ఎట్లయిందో ఆ పరిస్థితి కూడా ఇక్కడ రావచ్చు. ఓకే, అంటే లక్ష్మణ్ గారు ఏమనుకోవద్దు, న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాను, న్యాయ వ్యవస్థ పట్ల నాకు గౌరవం ఉంది. 16 కేసులు 17 కేసులు ఉండే సిబిఐ ఈడీ కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద, కానీ ఇప్పటివరకు దాదాపు 5 సంవత్సరాల కోర్టుకు కూడా అటెండ్ కానటువంటి పరిస్థితి, మరి అటువంటి కేసుల్లోనే ఏమీ కాలేదు, ఏమీ చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారిని, మరి ఇప్పుడు ఈ కొత్తగా పెట్టినటువంటి ఈ క్రైమ్ కేసులో ఏం చేస్తారు, ఏం చేయగలుగుతారు, నిజంగా ప్రూవ్ అయింది ఏం చేస్తారు అనేటువంటి
అభిప్రాయాలు, అటువంటి చర్చలు కూడా ఉన్నాయి. ఏమంటారు అలాంటి విషయాల్లో, ఎటువంటి ఏ రకంగా చూడొచ్చు అంటారు? న్యాయస్థానం అనేది చాలా పటిష్టమైందండి. ఇప్పటివరకు మీరు చెప్పిన అంశము 2000 చినుకు వాయిదాలతోటి ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా అని చెప్పి తప్పించుకోవడం జరగడం జరిగింది. దాన్ని ప్రశ్నించడం జరిగింది. రఘురామకృష్ణరాజు గారే దాన్ని ప్రశ్నించడం జరిగింది. సుప్రీంకోర్టు దాకా వెళ్ళడం కూడా జరిగింది. సుప్రీంకోర్టు దాని మీద నోటీసులు ఇచ్చి ఎక్స్ప్లనేషన్ కూడా అడగడం జరిగింది. ఈరోజు ఒక కేసులో డిలే అయ్యి ఈ కేసు ద్వారా ఒక స్క్రూటినైజ్ అంటే ఒక మానిటరింగ్ చేసి వెరిఫికేషన్ చేసి ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా ఇక ఇందు ముందు ఇలాంటి కొన్ని తప్పిదాలు కోర్టు నుంచి జరిగిన తప్పిదాలు కావచ్చు, కోర్టు నుంచి జరిగినటువంటి కొన్ని పొరపాట్లు కూడా సరిదిద్దేటువంటి అవకాశం ఉండి ఈ కేసు ఒక ఉదాహరణగా నిలబడిద్ది అని చెప్పేసి అయితే మనం భావించవచ్చు. డెఫినెట్గా తప్పిదాలను కూడా సరి చేసేటువంటి పవర్ మళ్ళీ సుప్రీంకోర్టు హైకోర్టు లెవెల్లోనే ఉంటుంది. డెఫినెట్గా దీంట్లో ఈ ప్రశ్నకు కూడా ఆన్సర్ వచ్చింది, ఈ కేసులోనే ముగింపు పడిద్ది అని చెప్పేసి మనం భావించవచ్చు. ఓకే లక్ష్మణ్ గారు, అట్లాగే ఈరోజు పివి సునీల్ కుమార్ గారు ఎవరైతే వారు ఒక డీజీ గారు ఒక ట్వీట్ చేశారు, 3 క్రితం సుప్రీంకోర్టులో ఈ కేసును కొట్టేశారు, ఆ కేసు మీద ఇప్పుడు కేసు రిజిస్టర్ చేయటం ఏంటి ఆశ్చర్యకరంగా ఉందనేటువంటి అభిప్రాయాన్ని ఏమంటారు దానికి? అంటే సునీల్ కుమార్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ట్విట్టర్లో పెట్టాడో ఆయన ఏ స్థాయిలో ఉండి ఇచ్చాడో ఫ్రస్ట్రేషన్లో ఇచ్చాడో తెలియదు, కానీ సుప్రీంకోర్టు కొట్టేశారంటే ఆయన ట్విట్టర్లో కూడా ఆ డాక్యుమెంట్ పెడితే మనం ఆనందిస్తాం. మీరు ఆయన ఈ కోర్టు ఆర్డర్ని కోర్టు ఆదేశాన్ని తప్పుదోవ పట్టించేసి ప్రజల్లో మళ్ళీ ఆయన ఏదో ఒక ఇన్నోసెంట్ అని చూపించుకోవాలని సుప్రీంకోర్టు ఆర్డర్ని అడ్డం పెట్టి సుప్రీంకోర్టు యొక్క ఆర్డర్ ఈకపోయినా కూడా ఇచ్చినట్టుగా భావించేస్తే అది ఇంకో కొత్త కేసు అవుతుంది. డెఫినెట్గా అది ఇన్ఫ్లుయెన్స్ చేసి అంటే విట్నెస్ని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, కేట్ని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, కోర్టుని ఎట్లా తప్పుబాటు ప్రయత్నిస్తాడనే భావన కోర్టు దృష్టిలో కలిగింది, ప్రజల దృష్టిలో కలిగింది, ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ దృష్టిలో కలిగింది. అది ఆయన ఇచ్చినటువంటి తప్పుడు సమాచారం అతనికే మైనస్ అయ్యేటువంటి పరిస్థితిగా మనం భావించాలి. ఓకే, అంటే ఇప్పుడే వస్తున్నటువంటి ఇంకొక అంశం లక్ష్మణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అండ్ అదర్స్ హైకోర్టుకి యాంటిసిపేటరీ బెయిల్ కోసం అప్రోచ్ చేయారని చెప్పినటువంటి మెసేజ్ వస్తుంది. ఏంటి ఈ కేసులో యాంటిసిపేటరీ బెయిల్ వస్తుందా, లేకపోతే ఎందుకు అంత కంగారు పడుతున్నట్లున్నారు అనుకోవాలా, ఏంటి ఎలా చూడాలంటారు? డెఫినెట్గా వాళ్ళు చేసినటువంటి అంశాలు, వాళ్ళు చేసినటువంటి క్రైమ్ అనేది పూర్తి స్థాయిలో కోర్టు కూడా అబ్జర్వ్ చేసి గతంలో తీర్పును దృష్టిలో పెట్టుకొని మేజిస్ట్రేట్ గారు అబ్జర్వ్ చేసినటువంటి ఏదైతే ఆర్డర్ ఉందో, సుప్రీంకోర్టు ఆర్డర్ ఏది ఉందో, హైకోర్టు ఆర్డర్ ఏదైతే ఉందో, అట్లాగే రీసెంట్గా మేము మన హైకోర్టు ఇచ్చి మెడికల్ రిపోర్ట్స్ అన్ని ప్రిజర్వ్ చేశారని చెప్పినటువంటి పరిస్థితి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా చేయకపోవటం కూడా ఉన్నాయో, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏముంది, ఇమీడియట్గా యాంటిసిపేటరీ బెయిల్ వేసుకోవచ్చు. యాంటిసిపేటరీ బెయిల్ వేసుకోవద్దని ఏం అంటలేదు కదా, యాంటిసిపేటరీ బెయిల్ వేసుకుంటారు. డెఫినెట్గా వాళ్ళు ఇన్నోసెంట్ అయితే వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఇప్పుడు సపోజ్ ఈయన నోటీస్ ఇస్తారు రేపు పొద్దున, లేకపోతే ఇంకో 307 నోటీస్ అనే క్వశ్చన్ లేదనుకోండి, వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఆ రోజు వాళ్ళు ఏంటి భయపడే వాళ్ళు డెఫినెట్ గా యాంటిసిపేటరీ బెయిల్ వేసుకుంటారని మేము భావించాము. దాని మీద డెఫినెట్ గా మనకు ఉండే ఎవిడెన్స్ ప్రకారం గవర్నమెంట్ తరఫున ఫైట్ చేయొచ్చు. మన ఇప్పుడటువంటి అంటే ఇప్పుడు 307 ఉంది కాబట్టి నోటీస్ ఇచ్చేటువంటి అవకాశం ఉండదా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అరెస్ట్ చేయడం డైరెక్ట్ గా? అసలు 307 స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి, నోటీస్ ఇచ్చే క్వశ్చనే లేదు. ఇప్పుడు కొత్తగా అమెండ్మెంట్ అయినట్టు యాక్ట్ ప్రకారం కూడా ఈయన మళ్ళీ కేసులు నమోదు చేసి కొన్ని కేసు పీనల్ ప్రావిజన్స్ కొంచెం శిక్షలు పెరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రావిజన్ కూడా ఇన్సర్ట్ చేశారు కనుక అవి కూడా పరిగణలో తీసుకుంటే ఇలా నోటీస్ ఇస్తే అది చట్టవిరుద్ధం అయింది. నోటీస్ ఇవ్వకుండా ఈయన్ని అరెస్ట్ చేసిన తర్వాతే విచారించాల్సినటువంటి పరిస్థితి ఉందగలికే వీళ్ళు ఇమీడియట్ గా యాంటిసిపేటరీ బెయిల్ వేసుకున్నారు అంతే. లేదా వీళ్ళు నోటీస్ ఇచ్చే పరిస్థితి ఉంటే డెఫినెట్ గా వెయిట్ చేసేవాళ్ళు. దీంట్లో సీరియస్నెస్ ఉంది కేసులో. దీంట్లో డెఫినెట్ గా ఒక మాజీ ఎంపీని కొట్టినటువంటి పరిస్థితి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన పరిస్థితి, చట్టాలను కాపాడాల్సిన పరిస్థితి, చట్టాన్ని దుర్వినియోగం పరిస్థితి, ఇవన్నీ పరిగణలో తీసినప్పుడు ఆయన సీరియస్ అఫెన్సెస్ కింద పరిగణించినప్పుడు యాంటిసిపేటరీ ఇచ్చే పరిస్థితి కూడా ఇలకలేదు. ఓకే లక్ష్మణ్ గారు, అట్లాగే మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు కొద్దిసేపటి క్రితం మాట్లాడుతూ కొన్ని అంశాలను ఆయన వ్యక్తం చేశారు, కొంచెం వాటికి కూడా కొద్దిగా మీరు క్లారిఫై చేయండి. ఆయన చెప్పినటువంటి మాస్కుడు ఎవరైతే ఆ రోజు రఘురామకృష్ణరాజు గారు ఫస్ట్ ఇచ్చినటువంటి కంప్లైంట్లోనో లేదా స్టేట్మెంట్లోనో ఆయన మాస్క్ వేసుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు, గుర్తు తెలియని వ్యక్తులు, కొంచెం లావుగా దృఢంగా ఉన్నటువంటి వ్యక్తులు నన్ను కొట్టారు, నన్ను చంపేటువంటి ప్రయత్నం చేశారు అని చెప్పని అప్పుడు చెప్పారు. తర్వాత ఆ కేసుని ఫర్దర్గా ఒక 1 ఇయర్ తర్వాత లేదా తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత
ఫలానా వ్యక్తులు అని చెప్పని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఈ రెండు వేరియేషన్స్ ఉన్నాయి అని చెప్పని ఆయన చెబుతున్నారు. కొట్టిన విషయం గురించి నేను మాట్లాడను, కొడితే కొట్టుండొచ్చేమో అనేటువంటిది. అంటే ఆయన కొట్టిన విషయం నేను మాట్లాడను కానీ దీని గురించి మాట్లాడతానని చెప్పని చెప్తున్నారు. అంటే ఎలా చూడాలి అంటే మాస్క్ వేసుకున్నటువంటి అన్నోన్ పర్సన్స్ వాళ్ళు ఎవరని ఆ రోజు చెప్పకపోవటం అనేటువంటిది అభ్యంతరమా లేకపోతే ఏంటి? మీరు ఒక మనకు సామెత చిన్నప్పటి నుంచి ఉంటాం, కొట్టిన దూరంలో కానీ లేవ తీసింది అన్ని అన్నట్టుగా చెప్పుకుంటు ఆ సామెత ఇక్కడ వర్తించింది. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఈయన పొన్నవాలు గారు కోర్టులో చెప్పాల్సినటువంటి ఆర్గ్యుమెంట్ ని మీడియాలో చెప్పారు, బాగానే ఉంది. ఇప్పుడు గతంలో ఆయన ఇచ్చినటువంటి ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు అనే పదం వస్తే ఆ రోజు చెప్పితే ఫలానా వాళ్ళు ఇంకా ఆయన ఇంకా చంపే పరిస్థితుంది. ఓకే, కొంతమంది వ్యక్తులు డిస్క్లోజ్ చేస్తే చంపే పరిస్థితుంది. ఓకే, అట్లాగే ఆయన తెలిసి మొత్తం కూడా ముందు తర్వాత విచారణలో భాగంగా ఫలానా వాళ్ళు పదాలో అని చెప్పేసి ఆయన కూడా సోర్స్ ద్వారా మొత్తం కూడా తెలిసింది. ఇప్పుడు ఓకే, కొట్టిన మాట వాస్తవము, నలుగురున్న మాటలు వాస్తవము, రబ్బర్ స్ట్రిక్ తో కొట్టిన మాట వాస్తవము, స్టిక్స్ తో కొట్టిన మాట వాస్తవము, ఆ రోజు ఉన్నటువంటి ఆయన గుండెల మీద కూర్చున్న మాట వాస్తవము, అది ఎవరో చెప్పమను. ఇప్పుడు సునీల్ కుమార్ నేను కాదు, మా ఎస్ఐయో సిఐఓ లేకపోతే ఎవరో చెప్పమని, అది కూడా తెలియదు కదా. ఓకే, ఆయన పరిధిలోనే ఉండదు కదా, ఆయనే చెబుతున్నాడు కదా కొట్టిన మాట వాస్తవం అని. కొట్టిన మాట వాస్తవం చెప్పగలను, నేను దాని గురించి మాట్లాడను. కొట్టారంటే ఎవరు కొట్టారు అనేది కూడా ఆయన, నేను దాని గురించి మాట్లాడను, దెబ్బల గురించి నేను మాట్లాడనంటున్నారు. కానీ ఇంకో పాయింట్ లేవనెత్తారు, జీజీహెచ్ హాస్పిటల్లో ఇచ్చిన రిపోర్ట్లో దెబ్బలు లేవని చెప్పని ఇచ్చారు, ఐదుగురు డాక్టర్లు ఇచ్చినటువంటి బృందం చెప్పింది. కానీ తర్వాత దాన్ని ఆయన తర్వాత తగిలి దెబ్బలు మాకు తెలవదు అని చెప్పని కూడా మాట్లాడుతున్నారు. ఎలా చూడాలి? మీకు భలే గుర్తు చేశారు అంశము, ఈ అంశాలు చెప్పినందుకే అయ్యా నీ మీద కంటెంప్ట్ ఆర్డర్ ప్రొసీడింగ్స్ కూడా ఇష్యూ చేసే పరిస్థితి ఉంది, నీ కోర్టులో ఇలాంటి విషయాలు తప్పుడు సమాచారం ఇవ్వద్దు అని చెప్పేసి కూడా కోర్టు వార్నింగ్ ఇచ్చి జస్టిస్ ప్రవీణ్ కుమారు లలిత జస్టిస్ లలిత గారు ఇచ్చినటువంటి తీర్పులో ఈయనకు వార్నింగ్ ఇచ్చారు. ఎవరికి? మా కొలిక్కోవటం వల్ల కొన్ని చెప్పకూడదు. ఎవరికి? ఈయనే బొన్నవాలు గారికి. ఈ కేసులోనే నీ ఇష్టం వచ్చినట్టు కోర్టు ముందు ఎస్ జస్టిస్ ప్రవీణ్ కుమార్ జస్టిస్ లలిత గారు ఇచ్చిన తీర్పులో రఘురామకృష్ణదాస్ గారి కేసులో నువ్వు చేసే ఆర్గ్యుమెంట్ గానీ నువ్వు చెప్పే వాదనలు గానీ నువ్వు ఇచ్చే విషయాల్లో కోర్టు మిమ్మల్ని డెఫినెట్ గా కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కింద పరిగణించాల్సిన పరిస్థితి ఉంది, వార్నింగ్ గా పోస్ట్ వార్నింగ్ గా ఇచ్చేసి వదిలేస్తావు అని చెప్పేసి కూడా కోర్టు ఆదేశాల్లో పేర్కొంది. అది ఆర్డర్, నేను చెప్పినటువంటి ఇష్యూ కాదు. ఓకే, కనుక ఈ ఇష్యూలో పోస్ట్ నుంచి ఆయన పొన్నవాలు గారు ఉన్నారు. పొన్నవాలు గారు చెప్పిన అంశాలు ఏదైతే పదే పదే మొన్న నేను రీసెంట్ గా చేసిన రిట్ లో కూడా ఆయన అప్పీర్ అయ్యారు. ఆయన అప్పీర్ అయ్యి మరి కోర్టు ఆదేశాలు ఇచ్చింది కదా, ఏదో నీ దగ్గర ఉన్న మెడికల్ రిపోర్ట్ మా కోర్టు పెట్టబట్టి ఎందుకు పెట్టలేదు, ఎందుకు పెట్టరు? ఇప్పుడు మేజిస్ట్రేట్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారము మెడికల్ బోర్డు ఒక రిపోర్ట్ ఇస్తే కార్డియాలజీ డిపార్ట్మెంట్, జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్, రేడియాలజీ డిపార్ట్మెంట్ డాక్టర్లు ముగ్గురు కలిసి వాళ్ళు విడివిడిగా ఒక రిపోర్ట్స్ ఇచ్చారు. ఆ రిపోర్ట్స్ అన్ని కూడా రాజు గారు ఇబ్బంది పడుతున్నారు, కొట్టిన దెబ్బలు కనిపిస్తున్నాయి, అతనికి హార్ట్ ప్రాబ్లం ఉందని రాస్తే ఆ రిపోర్ట్ సబ్మిట్ చేయకుండా మళ్ళీ మెడికల్ రిపోర్ట్ అని చెప్పేసి, బోర్డు రిపోర్ట్ అని చెప్పేసి ఇంకొక రిపోర్ట్ మొత్తం కోర్టుకు సబ్మిట్ చేస్తే ఆ సబ్మిట్ చేసిన మెడికల్ బోర్డు రిపోర్ట్ లో వన్ ఆఫ్ ది డాక్టర్ నేను సంతకం పెట్టినంటే ఆయన సంతకం కూడా ఈయన పోర్జరీలు చేసి ఒక రిపోర్ట్ కూడా చేసేటువంటి ఇన్వెస్టిగేషన్ కూడా దీంట్లో చాలుతుంది అనే కూడా అంశం కూడా ఆ ముగ్గురు డాక్టర్లు గనక విచారిస్తే అది కూడా బయటకు వస్తుంది. ఇప్పుడు మొత్తం కూడా బయటకు వస్తాయి ఇవన్నీ కూడా అంశాలు. మరి కోర్టు హైకోర్టు ఇన్వాల్వ్ అయింది కదా, మీరు మెడికల్ రిపోర్ట్స్ అన్ని ప్రిజర్వ్ చేయండి, మీరు ఆయన్ని కాల్చాలని ప్రయత్నిస్తున్నారు, కొంత పీరియడ్ అయిన తర్వాత దాన్ని డిస్ట్రాయ్ చేయాలని ఒక ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నాన్ని మేము అడ్డుకొని కోర్టులో ఆశ్రయించాం, కోర్టు ఆదేశాలు ఇచ్చింది, అవి కూడా ఉన్నాయి. ఈయనే దాంట్లో అప్పీర్ అయ్యారు నాకు ఆపోజిట్ గా. మళ్ళీ మెడికల్ రిపోర్ట్ మరి సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ ఇచ్చిన రిపోర్ట్ గురించి ఏమంటాడు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్ ఏమంటారు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ ఎందుకు ఇచ్చింది ఆ రోజు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇచ్చింది. సిఐడి కస్టడీలో రఘురామకృష్ణరాజు గారిని టార్చర్ చేశారు, కొట్టారు అనే అంశం పొందుపరిచి ఆయనకి ఆ రాష్ట్రంలో ఉండే సెక్యూరిటీ లేదని చెప్పేసి అంశం కూడా పేర్కొంటూ వై కేటగిరీ ఉన్నటువంటి దాన్ని సెక్యూరిటీ కూడా కంటిన్యూ చేయమని చెప్పేసి ఆ రోజు సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చారు.
ఇచ్చినాడు అంశము, మరి ఇవన్నీ ఈ జీజీహెచ్ఎన్ మెడికల్ రిపోర్ట్ తప్పుడనే కదా ఇచ్చింది, మరి మళ్ళీ దాన్ని ఎందుకు ప్రస్తావిస్తాడు ఆయన? అది ప్రస్తావిస్తే ఆయన అనవసరంగా జగన్మోహన్ రెడ్డిని, మీరు గతంలో మరి బాబు గారి కేసులో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఒక జడ్జిమెంట్ ప్రస్తావించారు, ఏది బాబు గారిని అరెస్ట్ చేసిన కేసులో. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఏమంటే, ఇలాంటి ముఖ్యమంత్రులందరూ ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి చేయకూడదు, పొలిటికల్ గా కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు, రాజకీయాన్ని ఉపయోగకూడదు, అధికారాన్ని ఉపయోగించుకోకూడదు అని జగన్మోహన్ రెడ్డి కేసులో తీర్పు ఇచ్చి బెయిల్ డిస్మిస్ చేసింది. ఓకే, దాన్ని తీసుకొచ్చి బాబు గారు దాంట్లో పెట్టాడు. వాళ్ళు తిట్టునే తిట్టారు. ఇవన్నీ కూడా ఆయన చేసే మనం కూడా చెప్పుకుంటాం. అంటే ఇప్పుడు లక్ష్మణ్ గారు స్పష్టమైనటువంటి, మీరు ఒక కీలకమైనటువంటి అంశాన్ని తెలియజేస్తున్నారు. సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాలని ఆ రోజు జడ్జిమెంట్లో పొందుపరిచారంటున్నారు. ఏంటి సుప్రీంకోర్టు ఏ అంశాలను పొందుపరిచింది? ఈ అంశాలు ఇప్పుడు ఏదైతే ఈ కేసుకి ఏ రకంగా బలం కాబోతున్నాయి అనేటువంటి అంశాలని వెల్లడిస్తారా? ఎస్, మొట్టమొదటిసారి సుప్రీంకోర్టుని భరత్ అంటే రాజుగారి అబ్బాయి సుప్రీంకోర్టుకు ఆశ్రయించినప్పుడు ఆయనకు సంబంధించినటువంటి ఏదైతే మన కన్సల్ట్ 6th అడిషనల్ కోర్టు ఏదైతే సిఐడి కోర్టు ఉందో ఆ కోర్టు అబ్జర్వ్ చేసి మెడికల్ రిపోర్ట్స్ ఆయనకు జరిగిన దెబ్బలను కూడా గమనించి నేను ఇతనికి కస్టోడియల్ టార్చర్ అయింది, ఇతనికి మెడికల్ రిపోర్ట్ ఎగ్జామినేషన్స్ కావాలని చెప్పేసి కోర్టు పేర్కొన్నదో దాన్ని విస్మరించారని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. అట్లాగే సిఐడి కోర్టు మీరు చేసినటువంటి మెడికల్ రిపోర్ట్స్ అన్ని కూడా నాకు పొందుపరచమంటే దాన్ని ఇంతవరకు పొందుపరచలేదు. మూడు, ఏదైతే మెడికల్ ఎగ్జామినేషన్స్ చేసేటువంటి పరిస్థితి బోర్డు కావచ్చు, ఇంకోటి కావచ్చు, కోర్టు ఆదేశాలు కావచ్చు, జీజీహెచ్ హాస్పిటల్ చేసిన దాని మీద మేము నమ్మట్లేదు, కనుక దీన్ని మళ్ళీ ఫర్దర్గా మెడికల్ రిపోర్ట్ అవసరం కనుక అని ఆర్మీ హాస్పిటల్కి ఆ రోజు ఉన్నటువంటి డీజీపీకి డైరెక్షన్ ఇవ్వాల, లోకల్ ఎస్పీకి డైరెక్షన్ ఇవ్వాల, చీఫ్ సెక్రటరీ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ డైరెక్షన్ ఇచ్చింది, నువ్వు కస్టడీలో తీసుకొని ఆర్మీ హాస్పిటల్లో పంపించని, దాన్ని మళ్ళీ మానిటరింగ్ చేయడానికి మళ్ళీ జుడిషియరీ అంటే స్టేట్ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ కూడా దాంట్లో కంపెనీలో నియమించింది. వీళ్ళిద్దరు కలిసి సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్కి ఆ రోజు రిపోర్ట్ కోసం పంపిస్తే అక్కడ ఎగ్జామిన్ చేసి రిపోర్టు సుప్రీంకోర్టు స్వయంగా సబ్మిట్ చేస్తే రెండు కాళ్ళకు ఇతని పాదాలకి సీరియస్ గా ఇంజురీస్ అయినాయి అని చెప్పేసి స్పష్టంగా కూడా కోర్టు పేర్కొంటూ జీజీహెచ్ఎన్ రిపోర్ట్ మేము నమ్మట్లేదు, వీళ్ళు తప్పుడు రిపోర్ట్ ఇచ్చారని కూడా చెప్పి అసలు పేర్కొని ఇక ఈయనకు బెయిల్ ఇవ్వటమే సరగనమని చెప్పేసి జైల్లో ఉన్నా కూడా ఇతను ప్రాణ ప్రమాదం అని చెప్పేసి ఆ రోజు బెయిల్ ఇచ్చేసి పరిచే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. దాంతో పాటు వై కేటగిరీకి సంబంధించిన అంటే అక్కడ ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు, ఇతనికి ప్రాణ ప్రమాదం ఉంది, ఇప్పుడు వరకే తప్పుడు కేసు పెట్టి కేసుల్ని కూడా అడ్డం పెట్టి ఇతను టార్చర్ చేస్తున్నారని సుప్రీంకోర్టు స్పష్టంగా గమనించి బెయిల్ ఆర్డర్లో బెయిల్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది, బెయిల్ ఇవ్వడం జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఇంకొక అంశాన్ని అంటే ఆ రోజు ఎక్కడైతే మిలిటరీ హాస్పిటల్ ఆర్మీ హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడు అక్కడ కూడా మ్యానిపులేట్ చేయడానికి ఎవరైతే అప్పుడు టీటీడీ ఈఓగా ఉన్నటువంటి ధర్మారెడ్డి ఇన్వాల్వ్ అయ్యాడు అనేటువంటిది కూడా ఆ రోజు ఎవరైతే రఘురామ కృష్ణరాజు గారు దాని మీద కూడా కొంత ఫైట్ చేశారు, ఆ అంశానికి సంబంధించి అని తెలియజేస్తారు. ఇప్పుడు ఆ అంశం కూడా ఈ కేసులో ధర్మారెడ్డి ఇన్వాల్వ్మెంట్ కూడా వచ్చేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా లక్ష్మణ్ గారు? డెఫినెట్గా అండి, ఆ రోజు ఆయన డిప్యుటేషన్ మీద అంటే అదే మిలిటరీ హాస్పిటల్లో వర్క్ చేసి డిప్యుటేషన్ మీద ఆ రోజు ఈఓ అయ్యాడు ఆయన, దానికి సంబంధించి టీటీడీ బోర్డు సంబంధించి ఆ యొక్క ఇన్ఫ్లుయెన్స్ తోటి ఆ యొక్క పరిచయాలతోటి రాజుగారు లోపల అది ఆ ట్రీట్మెంట్ లో ఉండగానే రిపోర్ట్ ఉండగానే ఆయన సందర్శించటం, ఆ ఈడియో రిపోర్ట్లన్నీ మేము తీసుకోవటం, ఆయన ఆఫీసర్లు కలవటం, అవన్నీ కూడా రాజుగారు స్పష్టంగా కూడా మొత్తం కూడా ఇతని మీద ఫిర్యాదు చేయడం జరిగింది. కాకపోతే ఆయన ప్రయత్నించాడు కనుక అయినా అది కాలేదు కనుక వాళ్ళు స్పష్టంగా పక్షపాతంగా లేకుండా మొత్తం కూడా రిపోర్ట్ ఇచ్చి సుప్రీంకోర్టు పొందుపరిచారు కనుక ఈ ప్రయత్నానికి సంబంధించి ఇంకా ఏమేమి ఉంటే దాంట్లో రాబోయే దాంట్లో ఎంతమంది ఉంటారో కూడా తెలియదు కదా, ముందు విచారణ బిగిన్ అయితే కదా. ఓకే, అంటే ఇందులో అసలు అన్నిటికీ మించి జగన్మోహన్ రెడ్డి గారు సరే చెప్పారు, దాన్ని ఆచరించి దాన్ని అమలు చేసేటువంటి వ్యక్తి సకల శాఖ మంత్రిగా ఆ రోజు ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అత్యంత క్రియాశీలమైన పాత్ర. అంటే ఈ ఇన్వెస్టిగేషన్ పర్పస్లో ఎవరు ఫోన్లు చేశారు,
ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు అంటే ప్రభావతి ఇన్ఫ్లుయెన్స్ అయిందని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడరు కదా, మాట్లాడితే అక్కడి నుంచి ఎవరో ఒకరు మాట్లాడి ఉంటారు సమ్ ఎక్స్ వై జెడ్. అట్లాగే ఎవరైతే ఈ తీసుకురావడం లేదా కొట్టించేటువంటి సందర్భం కావచ్చు లేదా పంపించేటువంటి సందర్భం కావచ్చు, ఇవన్నీ ఈ ట్రాక్ కూడా బయటకు వస్తుందా, ఇందులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళు కూడా ఈ కేసులో వచ్చేటువంటి అవకాశం ఉంటుందా ఇన్వెస్టిగేషన్లో? డెఫినెట్గా ఆల్రెడీ ఆయన ఫిర్యాదులో స్పష్టంగా ఎవరు రోల్ ఎందుకు కూడా స్పష్టంగా రాశారు. ఓకే, ఫోర్జరీ కింద రాశారు ప్రభావతి గారి మీద, తప్పుడు రిపోర్ట్ సబ్మిట్ చేసిందన్నారు, రిపోర్ట్లు మార్చేసి ఇచ్చిందన్నారు, ఉండ ఫిజికల్ గా ఆయన జరిగిన దెబ్బలు లేవు అని రాశారు. ఇవన్నీ కోర్టును తప్పు దాపచ్చటమే. అందుకే 197 ఆఫ్ ఐపీసీ ఎందుకు పెట్టారంటే కోర్టును కూడా తప్పు దావ పట్టిస్తానికి తప్పు డాక్యుమెంట్లు ఫైల్ చేశారనే దాంట్లో, తప్పు రిపోర్ట్లు చేసిన దాంట్లో ప్రభావతి గారి మెయిన్ గా దీంట్లో కీలకం వచ్చింది. ఇన్వెస్టిగేషన్ చాలా వస్తాయి, మీరు అన్నట్టు ఇన్వెస్టిగేషన్ బిగిన్ అయ్యి దాని వెనకరున్నారు, ఫోన్లు ట్యాంపర్ ఫోన్లు ఎవరెవరు ఫోన్ చేశారు, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఇవన్నీ కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి. ఓకే, లాస్ట్గా లక్ష్మీనారాయణ గారు, అంటే మీరు ఇందాక ఒక మాట చెప్పారు, మనం అటెంప్టివ్ మర్డర్ కేసు గురించి మాట్లాడుకునేటువంటి పరిస్థితి కాకుండా మర్డర్ కేసు గురించి మాట్లాడుకునేటువంటి పరిస్థితి గురించి చర్చించాల్సిన పరిస్థితి వచ్చి ఉండేది. ఆ రోజు కనుక ఆయన ఆ కోర్టులో ఆ రకమైన ఆర్గ్యుమెంట్ చేయకుండా ఆయన కనుక జైలుకు పంపించినట్లయితే అనేటువంటి ఒక అభిప్రాయం ఏంటి? నిజంగా ఆయన హత్య చేసేటువంటి ఆ స్కెచ్ ఆ స్థాయి రకమైనటువంటి అంశాలు చోటు చేసుకున్నాయి అంటారు? ఆ రోజు మీరు ఆ ప్రత్యక్షంగా ఉన్నారు కాబట్టి అటువంటి పరిస్థితులు కనపడినాయి అంటారా? 10 అడుగడుగున మాకు వాళ్ళు చేసే ప్రవర్తనలో కానీ వాళ్ళు చట్ట విరుద్ధంగా వ్యవహరించే ఆఫీసర్లు చూసినప్పుడు డెఫినెట్గా రాజుగారిని ఏదో రంగంటే పోలీసు కస్టడీలో ఉండడమే కాకుండా జుడిషియల్ కస్టడీలోకి వెళ్ళిన తర్వాత కూడా ఆ ప్రయత్నాలు జరిగిందని చెప్పేసి కూడా మనకు వార్త రావటం, ఆయన ఏదైనా జైల్లో ఉన్నప్పుడు కూడా ప్రమాదం జరిగిందని చెప్పేసి ఇంజక్షన్ ఇస్తారని చెప్పేసి కూడా ఒక మాకు వార్త రావటం, మేము 25 మంది అడ్వకేట్స్ తెల్లారుజాము 3 గంటల దాకా అక్కడే జైలు ముందే కాపలా గాయటం, తర్వాత చీఫ్ సెక్రటరీకి మేము గొడవపడి మీరు తొందరగా సికింద్రాబాద్ మీరు చూడండి సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్కి 5 గంటల్లోపు ఇక్కడి నుంచి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటే దాన్ని అసలు వదిలేశారు. వదిలేసి ఎందుకు వదిలేశారంటే ఇదే పొన్నవాళ్ళు గారు మేము దీన్ని ప్రశ్నిస్తున్నాం, సుప్రీంకోర్టులో రివ్యూ చేస్తున్నాం, సుప్రీంకోర్టులో దీన్ని మళ్ళీ ప్రశ్నిస్తున్నాం కనుక మీరు ఆపండి మేము ఆర్డర్ తెచ్చుకుంటామంటే ఈ ఆఫీసర్లు నమ్మి ఈ చీఫ్ సెక్రటరీ గారు కూడా నమ్మి దాన్ని డిలే చేస్తే మళ్ళీ తెలంగాణ రిజిస్ట్రార్ హైకోర్టు రిజిస్ట్రార్ గారు నేను ఫోన్ చేసి సార్ వీళ్ళు కావాలని చేస్తున్నారు ఈయన ప్రాణ ప్రమాదం ఉంటే ఆయన ఇంటర్ఫీర్ అయ్యి చీఫ్ సెక్రటరీతో మాట్లాడి 10 నిమిషాల్లో అక్కడి నుంచి గుంటూరు జైలు నుంచి ఆయన సికింద్రాబాద్ కనుక తీసుకురాకపోతే నేనే మళ్ళీ సుప్రీంకోర్టుకి ఇన్ఫార్మ్ చేస్తానని చెప్పడం ద్వారా ఆ రోజు చీఫ్ సెక్రటరీ గారు స్పందించినటువంటి అంశం నేను లైవ్ లో చూసినటువంటి అంశం. ఓకే, కనుక అక్కడ దాని దృష్టిలో పెట్టుకున్నా సరే మనం అన్ని విధాలుగా కూడా ఆయన ప్రమాదం మీకు కస్టోడియల్ టార్చర్ జరిగిన అంశము మనకు క్లియర్ గా అర్థం అవుతుంది. ఆయన గుండెల మీద కూర్చుంటే ఆయన ఏదన్నా కూడా అయితే హార్ట్ అటాక్ ఏదో జరిగిందని చెప్పేసి క్రియేట్ చేసేవాళ్ళు. వివేకానంద రెడ్డి కేసు చూడలేదా, లేకపోతే మనం మొద్దుసీని కేసులు చూడలేదా జైల్లో, ఇంకోటి వాడు ఇంకొకరు ఓంకార్ వారు అతని కేసు చూడలేదా, ఇవన్నీ చూసినప్పుడు బ్యాక్గ్రౌండ్ చూసినప్పుడు డెఫినెట్ గా అదే పద్ధతిలో అదే మైండ్ తో ఉన్నాడు ఓం ప్రకాష్. మరి ఇవన్నీ చూసినప్పుడు డెఫినెట్ గా ఆయన యాటిట్యూడ్ అతని యొక్క ప్రవర్తన అది క్రిమినల్ నేచర్ మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇక లైవ్ లో కూడా మనం అందరం కూడా చూసి ఉన్నాం. ఓకే, అంటే ఒక అంశం లక్ష్మణ్ గారు, అంటే ఒక ఎంపీ ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటుకే ఇంతటి పరిస్థితి ఏర్పడితే 3 సంవత్సరాల తర్వాత ఒక కేసుని రిజిస్టర్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు వారు వైసీపీ కానీ లేకపోతే ఎవరైతే ఈ సంబంధించినటువంటి వాళ్ళందరూ మాట్లాడుతుంది ఇంట్లో ఉన్నటువంటి ఎవరైతే నిందితులు అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు 3 సంవత్సరాల తర్వాత కేసుని రిజిస్టర్ చేయటం ఏంటి అని అడుగుతున్నారు, ఏమంటారు దానికి? అంటే 3 సంవత్సరాల నుంచి ఆయన ఫైట్ చేస్తానే ఉన్నాడుగా, ఆయన ఎక్కడ చెప్పాలి అక్కడ చెప్తానే ఉన్నాడుగా, ఎవరన్నా స్పందించారా? అప్పుడు అధికారంలో ఉన్నారు స్పందించలేదు, అది కూడా ఒక అంశం. ఈ 3 సంవత్సరాల ఆయన చేసినటువంటి ఆరోపణల మీద స్పందించకుండా దాని మీద కేసులు రిజిస్టర్ చేయకుండా ఆయనకు ప్రొటెక్షన్ కలగజేయకుండా ఇంకా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉన్న అంశం కూడా ఈ కేసులో మళ్ళీ ఇంకో కేసుగా కూడా తయారయ్యి ఈ కేసును ఇన్ని సంవత్సరాలు కనుక ఇవన్నీ కారటానికి ఆయన కేసులన్నీ కూడా ఇన్వెస్టిగేట్ చేయబడటానికి అది కూడా ఈ కేసును స్ట్రెంగ్
ఆర్గనైజేషన్ చేసేటువంటి పరిస్థితి ఉంది. దాని దృష్టిలో పెట్టుకునే యాంటిసిపేటరీ బెయిల్ కూడా డిస్మిస్ అయ్యే పరిస్థితి ఉంటది. ఎందుకంటే 3 సంవత్సరాలు జరిగిన సంఘటనలు ఇంత స్పష్టంగా ఆయన చెప్పినా సరే మీరు చేయలేదు కనుక ఇంకా ఇన్ఫ్లేమ్ చేస్తారు అని చెప్పేసి అంశం కనుక తీసుకుంటే ఇప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ కి ఈ 3 సంవత్సరాలు వాళ్ళకి అగనిస్ట్ అయితే అంశంగా. రైట్ లక్ష్మీనారాయణ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ప్రజాస్వామ్యాన్ని గెలిపించేటువంటి విషయంలో మీరు సుదీర్ఘమైనటువంటి పోరాటం చేస్తున్నారు. ఈ కేసులో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీ పోరాటం ఉంది. అట్లాగే ఒక ఎంపీగా ఉండి కూడా తనకి ఇంత అన్యాయం జరిగితే తను కూడా 3 సంవత్సరాలుగా తన యుద్ధాన్ని కొనసాగించినటువంటి పరిస్థితి ఉంది. ఓకే, చూద్దాం మరి ఇక ఫర్దర్గా ఏం జరిగింది. ప్రజలందరూ కూడా దీనికి సంబంధించినటువంటి ఒక చర్చలు జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో లక్ష్మీనారాయణ గారు వాటికి చాలా అంశాలకు చాలా సమాధానాలు చెప్పారు. థ్యాంక్ యూ అండి లక్ష్మీనారాయణ గారు. థ్యాంక్ యూ సో మచ్.